సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. అది ప్రపంచ దేశాలని, మొన్న వరదలు వచ్చినాయి కదా, ఆ వరదల వంక పెట్టి డబ్బులు సాయం తీసుకుంటుంది. ఆ సాయాన్ని వరదల బాధిత ప్రాంతాలకు కాకుండా సైన్యానికి ఇతర వాటికి వాడుతుంది. చివరికి వాళ్ళు ఇచ్చేటువంటి సాయాలను మింగేస్తున్నటువంటి పాకిస్తాన్ తాజాగా మరొక స్కోర్ కొట్టింది. పాకిస్తాన్ హ్యాజ్ రైజ్డ్ $8.5 billion టు రీబిల్డ్ ఇట్స్ ఎకానమీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ డెడ్లీ ఫ్లడ్స్ ఎట్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ పాకిస్తాన్ ఇన్ జెనీవా. పాకిస్తాన్స్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మరియం ఔరంగజేబ్ సెట్ దట్ ఏ టోటల్ ఆఫ్ $8.57 billion హ్యాస్ బీన్ రైజ్డ్ ఫర్ ఫ్లడ్ రీకన్స్ట్రక్షన్. పాకిస్తాన్ ఆల్రెడీ స్ట్రెయిన్డ్ ఎకానమీ సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ ఓవర్ $30 billion. అరౌండ్ 8 million పీపుల్ వర్ డిస్ప్లేస్డ్ అండ్ అట్లీస్ట్ 1700 డైడ్. రోడ్స్ స్ప్రెడ్ ఓవర్ 8,000 kilometers హ్యావ్ బీన్ వాష్డ్ అవే ఇన్ ద క్లైమెటిక్ ఫ్లడ్స్. ఇలాంటి సందర్భంలో వాటి కోసం అన్నటువంటి డబ్బులు అయితే ప్రపంచ దేశాలు ఇచ్చినాయి, మరి వాటిని సక్రమంగా వాడతారా, చెడగొట్టుకుంటారనేది చూడాల్సింది.